అనంతపురం జిల్లా మేడిమాకుల పల్లిలో వేరుశనగ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినా పంటల్లో దిగుబడి రాలేదని రైతు రాంభూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. 7 ఎకరాల్లో వేరుశనగ పంట వేశామని, అయితే దిగుబడి మాత్రం అంతగా రాలేదని, పంటను తొలగించేందుకే అప్పు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రాంభూపాల్ రెడ్డి కోరారు. పెద్దపడుగురు మండలం మెడిమాకుల గ్రామము, మాకు అధిక వర్షాల వల్ల పంట మార్పిడి కోసం చెనక్కాయ వేసినాము, ఏట పత్తి పెట్టుకుంటాంటివి. మార్పిడి కోసం వేస్తే అసలు ఈ పత్తి చెనక్కాయ ఎకరాకు ఒక మూడుగుడు అయ్యే అవకాశం లేదు. మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, చెనక్కాయ పంట వేసుకున్న రైతులు నేను ఒక్కరిని ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి అని నేను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారా మీరు? మాది మొత్తం 7 ఎకరాల పొలం. దిగుబడి ఎంత రావచ్చు? దిగుబడి ఎకరాకు ఒక మూడు కూడా వచ్చే గగనంగా ఉంది. ప్రభుత్వం ఏమన్నా మీరు ఏమైనా కోరుతారా మీ ద్వారా? సాయం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని.